యువ కథానాయకుడు నిఖిల్ ఇటీవల కిర్రాక్ పార్టీతో హిట్ అందుకున్నారు. ఈ సినిమా తర్వాత ఆయన తన కొత్త ప్రాజెక్ట్ కోసం సిద్ధమవుతున్నారు. టిఎన్ సంతోష్ దర్శకుడు, కవ్య వేణుగోపాల్, రాజ్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని బి మధు సమర్పిస్తున్నారు. విక్రమ్ వేద ఫేమ్ సమ్ సిఎస్ బాణీలు అందిస్తున్నారు. అయితే ఈ సినిమాలో కథానాయక పాత్ర కోసం అందాల రాక్షసి లావణ్య త్రిపాఠిని ఎంచుకున్నారు. ఇప్పటికే ఆమె సినిమాకు సంతకం కూడా చేశారట. లావణ్య ఇటీవల ఇంటెలిజెంట్ సినిమాలో మెరిశారు. సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి వివి వినాయక్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. మరోపక్క రవితేజ కొత్త సినిమాలోనూ లావణ్య నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. సంతోష్ శ్రీనివాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. నిజానికి ఈ కథలో పవన్ కళ్యాణ్ నటించాల్సి ఉంది, కానీ ఆయన రాజకీయాల్లోకి రావటం, సినిమాలకు విరామం ఇవ్వడంతో ఈ ప్రాజెక్టులో రవితేజ నటిస్తున్నారు.